Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 gantla nundi 10 gantla varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు, కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని అతి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. చూద్దాం పరిశుద్ధ గ్రంథముల నుండి యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం 10వ వచనాన్ని చదువుకుందాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చెప్పున ప్రతికారము చేయటకు యెహోవా అను నేను. నేను హృదయమును పరిశోధించువాడను, అంతరంద్రిములను పరీక్షించువాడను. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన మాట ప్రవక్త అయిన యిర్మీయా అంటున్న మాట. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ప్రపంచంలో ఉన్న అన్నిటికంటే మోస్ట్ డేంజరస్ వ్యాధి ఏదుందో అంత మోస్ట్ డేంజరస్ వ్యాధి కంటే ఘోరమైనది మానవుడి హృదయం. ఎందుకో తెలుసా? పైకి మాత్రం చక్కగా పలకరిస్తారు, లోపల మాత్రం కుతంత్రం, కుళ్ళు, ద్వేషం, కోపం, పగ వాట్నోటాలు ఎన్ని ఉన్నాయి, అన్ని హృదయాలు ఉంచుకుంటారు. పైకి మాత్రం బాగున్నారండి, మీకోసం మేము ప్రార్థన చేస్తున్నామండి, లోపల మాత్రం అంత కుళ్ళే, వీడికి ఎలాగే జరగాలి. అందుకే అంటున్నాడు హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దేవుడు ఒక వ్యక్తికి ప్రతిఫలం ఇవ్వాలన్నా, ఒక వ్యక్తిని ప్రతీకారం చేయాలన్నా అది నీ హృదయం మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. నీ హృదయం మంచిగా ఉంటే నీకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు, నీకు వాగ్దానం ఇస్తాడు దేవుడు, నిన్ను మంచి రోజులు నీకు ఇచ్చి దేవుడు నిన్ను అందరం ఎక్కిస్తాడు. హల్లెలూయా. నీ హృదయం బాగుంటే, హృదయం బాగోపోతే తొక్కేస్తాడంతే, తొక్కేస్తాడంతే. ఎక్కడ తొక్కుతాడో తెలియదు కానీ తొక్కేస్తాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూచే దేవుడు. సమయలతో అంటున్నాడు, ఎందుకు సమయలు అతను ఎత్తుని అతని బలాన్ని అతని అందచందాలను చూస్తావేంటి? ఆ మాటలు చదువుకోవాలంటే సమయలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో సమయలతో మాట్లాడుతున్నాడు. సమయలు అతని ఎత్తును అతని బలాన్ని అతని బలాన్ని అతని బలగాన్ని చూడొద్దు, నేను మనుషులు పైరూపాన్ని చూచి, మరి దేవుడను కాదు, మనుషులైతే పైరూపాన్ని చూస్తారు కానీ నేను హృదయాన్ని చూచే దేవుడను. బైబిల్ గ్రంథంలో ప్రభు ఒక మాట, వేశ్యకైనా క్షమాపణ ఉంటుంది కానీ వేషధారణికి మాత్రం క్షమాపణ ఉండదు. వేషధారణ అంటే ఏంటో తెలుసా? లోపల ఒకటి పైన ఒకటి, హృదయంలో ఒకటి పెట్టుకుంటారు, పైన ఒకటి మాట్లాడతాడు. దేవునికి ఇష్టమైన పని అది. నీ హృదయం బాగుంటే నీ నోరు బాగుంటుంది. అదే బైబిల్ గ్రంథం ఇంకో మాట అంటారు, ఇంకో చోట ఉంటుంది, హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడాను. నీ హృదయంలో ఏది ఎండిపోయి ఉంటుందో అదే మాట్లాడతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తున్న మనం మన హృదయం జాగ్రత్త కాపాడుకోవాలి.
మన మనస్సును జాగ్రత్త కాపాడుకోవాలి. దేవుని సన్నిధికి వస్తున్న మనం, దేవుని బిడలతో మాట్లాడుతున్న మనం, దైవజనులతో మాట్లాడుతున్న మనం జాగ్రత్తగా మాట్లాడాలి. హృదయం దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే నీ హృదయం ఎలాగుందో చూస్తున్నాడు దేవుడు. నీ హృదయం నిండిన దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నీ హృదయమును బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నీ హృదయాన్ని బట్టి ప్రతీకారం చేస్తాడు. ఈరోజు మీకు ప్రతిఫలం ఇవ్వాలనుందా, ప్రతీకారం చేయాలనుందా? అంటే ఒక వ్యక్తికి శిక్ష వేయాలన్నా, ఒక వ్యక్తికి ఆశీర్వాదం ఇవ్వాలన్నా వాని హృదయాన్ని బట్టి ఆధారపడి ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి అంటే నీ హృదయం బాగుంటే చూడండి, ఈ రోజు నుండి నీవు సంతోషంగా ఉంటావు. నీ హృదయాన్ని చక్కగా కాపాడుకోండి, నువ్వెంత ఆనందంగా ఉంటావు. అందుకే అంటున్నాడు భక్తుడు, మరి దావీదు భక్తుడు 16 ఏళ్ల వయసులో ఉన్న సొలొమోనుతో అంటున్నాడు, అరే అబ్బాయి రాజు అవ్వాల్సినట్టు నువ్వు జాగ్రత్త. దేవుడు పైరూపాన్ని చూసేవాడు కాదు, హృదయాన్ని చూసేదాడు. చూస్తారన్నమాట మొదటి దినవృత్తాంతుల గ్రంథం, 28వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ 16 ఏళ్ల వయసులో ఉన్న సొలొమోనుతో తండ్రి అయిన దావీదు ఇస్తున్న స్టేట్మెంట్, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడను, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. ఏంటంటే మన దేవుడు ఎలాంటి వాడు? అందరి హృదయాలని చెప్పాలండి, అందరి హృదయాలని పరిశోధించేవాడు, అందరి హృదయాలను తెలుసు నా ప్రభువుకి. కాబట్టి మీ హృదయం ఏముందో తెలీదా? చేప కడుపులో ఉన్న షెకెల్, సముద్ర గర్భములో చేప కడుపులో, మరి అన్ని కోట్ల చేపల కడుపులో ఏముందో కూడా చెప్పగలిగిన సమర్థుడు నా దేవుడు. అంత గొప్ప దేవుడు నా దేవుడు. నీ హృదయంలో ఏముందో చెప్పలేడు నా దేవుడు? చెప్పాలండి. మీ హృదయంలో ఏముందో నేను చెప్పలేకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. కాబట్టి హృదయాన్ని జాగ్రత్త కాపాడుకుందాం, హృదయాన్ని జాగ్రత్త కాపాడుకుందాం. మత్తయి సువార్తలో ధన్యతలో ఒక మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఎవరిని చూస్తారు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. 5వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. కొంతమంది భక్తులు వారి హృదయాలను బట్టి దేవుడు ఎలా కార్యాలు చేస్తారు, మన హృదయాలు ఎలా ఉండాలి, భక్తి చేస్తున్న మనం మన హృదయాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి హృదయం కలిగి ఉండాలో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చూద్దాం విలాపవాక్యములు, విలాపవాక్యములు 2వ అధ్యాయము చూద్దాం. విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ఏం చేయాలంటే, ఏం చేయాలంట, లేచి దేవుని సన్నిధికి వస్తున్న మనం ఎలాంటి హృదయం కలిగి ఉండాలంటే నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలంతే. అంటే మొదటిగా మనకి ఎలాంటి హృదయం ఉండాలంటే ఖాళీ హృదయం ఉండాలి. ఎంటీ హృదయం మనకు ఉండాలి. ఈరోజు ఎలాంటి హృదయం? బాధ మొత్తం పెట్టుకుంటాం, గుండె నిండా భారంతో వస్తాం ఎక్కడికి? దేవుని సన్నిధికి. మన భారం అంతా తేలిక అయిపోవాలంటే మీకున్న భారం అంతా ఎవరి దగ్గర కుమ్మరించాలి? చెప్పాలి ఎవరి దగ్గర కుమ్మరించాలి? తీసుకురావాలి. ఇది ఒక మూట పట్టుకుందాం, ఇది ఒక మూట అనుకుందాం. ఈ భారాలన్నీ, ఈ మూట అన్నీ తీసుకొస్తున్నాం ఎక్కడికంటే? దేవుని సన్నిధికి. ఇలా మూట పట్టుకుని వస్తున్నాం హృదయంలో. ఇప్పుడు ఈ హృదయాన్ని మరి ఎలాగా మనకున్న ఈ భారం ఎలా తేలికైపోద్ది అంటే, ఇప్పుడు ఈ మూటని మనం ఇలా విప్పేయాలంతే. ఎలాగా? మూటని ఇలా విప్పేయాలి. ఒక చెంబులో ఉన్న నీళ్ళన్ని తీసుకొని ఎలా కుమ్మరిస్తామో దేవుని సన్నిధిలో మన హృదయాన్ని అలా కుమ్మరించేస్తే దేవుడు మీకు సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు మీకు సంతోషం కావాలా? ఎంత బాధ ఉన్నా సరే వచ్చేయండి సన్నిధికి, కుమ్మరించండి, ఆనందంగా వెళ్ళండి. కొట్టని బిగ్గరగా చెప్పట్లు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని ప్రభు సన్నిధిలో, మన హృదయం తేలిక అవ్వాలంటే, మనకు సంతోషం కావాలంటే ఎలాంటి హృదయం మనకు ఉండాలి అంటే ఖాళీ హృదయం మనకు ఉండాలి. మొదటి మాట ఎలాంటి హృదయం? ఒక భక్తుడు 51వ కీర్తన అంతా ఏడుస్తూనే ఉన్నాడండి, ఏడుస్తూనే ఉన్నాడు, మొత్తం ఖాళీ చేసుకున్నాడు. అయ్యా నా దోషములు నా పాపములు నీ దగ్గర కుమ్మరిస్తున్నానయ్యా. భక్తుడైన దావీదు 51వ కీర్తన అంతా ఏడుస్తూనే ఉన్నాడు, తన పాపాన్ని అంతా కుమ్మరించేశాడండి. ఆ రోజు నుండి దావీదు ఒక రేంజ్లో దేవుడు కూర్చోబెట్టాడు దావీదుని. హల్లెలూయా. ఈరోజు మీ పాపాన్ని, మీకున్న బాధను, మీకున్న వేదనను దేవుని సన్నిధిలో కుమ్మరించండి. వెళ్ళేటప్పుడు ఆనందంగా వెళ్ళండి, కన్నీళ్లు విడుచుచు పిడికెలు విత్తనములు చేత పట్టుకొని కన్నీళ్లు విడిచుచు విత్తువాడు సంతోష గానములతో పంటలు మోసుకొని వెళ్ళను, పనులు మోసుకొని వెళ్ళను.
ఈ రోజు నువ్వు కన్నీళ్లతో విచ్చుతున్నావు దేవుని సన్నిధిలో, సంతోష గానాలు దేవుడు నీ నోట ఉంచబోతున్నాడు, ఉల్లాస గానాలు నీ నోట ఉంచబోతున్నాడు, సంతోష గానాలు నీ నోట నువ్వు చెప్పబోతున్నావు. హల్లెలూయా. ఎప్పుడు అంటే మన హృదయాన్ని ఎక్కడ కుమ్మరించాలి చెప్పాలి. ఏమండి, హృదయం బాగోపోతే మనసు బాగోదు, హృదయం బాగోపోతే ఆరోగ్యం కూడా బాగోదు, అవునా కదా? నువ్వు బాధతో ఏడుస్తూ ఏదో వేదనతో తిన్నా జరగదు, ఏంతో లోపల మంట మంటగా ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ ఎంతమందికి ఉంది? బాధగా ఏదో వేదనగా హృదయంలో ఏదో ఏదో భారం పెట్టుకుని నేను అన్నం తిన్నా అది నీకు ఎలా ఉంటుంది తెలుసా? ఏదో ఎసిడిటీ ఫామ్ అయిపోతే ఎలాగ ఉంటుందో, గ్యాస్ ట్రబుల్ వస్తే, ఒక మంట తేపులు ఎలాగ వస్తే అలాగే వస్తుంది. అంటే హృదయం అంతా బాధ పెట్టుకుని, హృదయం అంతా వేదన పెట్టుకుని నువ్వు తిన్నా సరే అది నీకు అరగదు. కాబట్టి మన హృదయం ఎలా అయిపోవాలి? ఖాళీ. హన్నా హృదయం ఎంప్టీ అయిపోయింది ఆ రోజు నుండి, ఆమె హ్యాపీయే హ్యాపీ. ఈరోజు నుండి మన హృదయం ఏమని చెప్పాలండి, ఏమండి మన హృదయంలో పెట్టుకోవడం వల్ల అది మనం ఒక ఒక మూరడు పెంచుకోగలమా తగ్గించుకోగలమా? ప్రభు ఒక మాట అన్నాడు, మీరు చింతించడం వల్ల మీ ఎత్తును మూరడు పెంచుకోగలరా, మీ ఎత్తును మూరడు తగ్గించుకోగలరా? చెప్పండి ఎవరైనా ఇక్కడ, మీ ఎత్తునేమో పెంచుకోగలరా మీరు, మీ ఎత్తునేమో తగ్గించుకోగలరా మీరు? ఏదైనా చేయగలిగిన సమర్థుడు. మరి మీరు చింతపడటం వల్ల ఏం చేయగలరు చెప్పండి? కొంతమంది భర్తల గురించి చింతపడేవారు ఉన్నారు, కొంతమంది భార్యల గురించి చింతపడేవారు ఉన్నారు, కొంతమంది బిడ్డల గురించి చింతపడేవారు ఉన్నారు, కొంతమంది అప్పుల గురించి చింతపడేవారు ఉన్నారు, కొంతమంది రకరకాల సమస్యల చేత, ఇబ్బందుల చేత చింతపడేవారు మన మధ్య ఉన్నారు. కాబట్టి మీరు చింతించటం మాని మీ చింతలన్నీ దేవుని సన్నిధిలో కుమ్మరించి ఇక్కడ నుండి ఖాళీ హృదయంతో మనం వెళ్దాం. మన హ్యాపీ ఇవ్వబోతున్నాడు దేవుడు, మన ఆనందం ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎలాంటి హృదయం కావాలి మొదటగా మనకి? ఎప్పటి నుండి చేసుకుందాం ఖాళీ చెప్పాలి, ఎప్పటి నుండి చేసుకుందాం ఖాళీ? ఏమంటే మన మనసులో ఉంచుకోవడం వల్ల అది మనకు అనారోగ్యమే. కాబట్టి మనం ఏం చేద్దాం? ఖాళీ చేసుకుందాం. చేసుకుందామా? ఈరోజు దేవుడు ఆశీర్వాదం నీ హృదయంలో నింపాలి అంటే, దేవుని బ్లెస్సింగ్ నీ హృదయం నిండా నింపాలని ఆశపడుతున్నాడు ఆయన. దేవుడు నీ హృదయం నిండా సంతోషం నింపాలనుకుంటున్నాడు ఆయన. సంతోషం నింపాలని మరి దేవుడు ఆశపడుతున్నాడు. మరి హృదయం మొత్తం ఏం నింపుకున్నావు నీవు? ఖాళీ చేసుకుంటేనే కానీ నింపేది నీకు హృదయానికి, ఖాళీ అవుతేనే కానీ హృదయం నిండా సంతోషం నింపేది. మరి ఖాళీ చేసేద్దామా? ఎప్పుడు చేసేద్దాం? క్రిస్మస్ పండుగ చేసేద్దాం ఖాళీ. అప్పటి వరకు ఉంచుకోండి, అది కుళ్ళిపోయి మొత్తం జీవితమే సర్వనాశనం చేసేస్తుంది. కాబట్టి దాన్ని ఏం చేసేద్దాం? ఈరోజే ఖాళీ చేసేద్దాం. చింత వచ్చిందా హృదయంలో పెట్టుకోవద్దు, ఖాళీ చేసేద్దాం. మీ ఆ ఖాళీ చేసుకుంటే ఆ ఖాళీలో దేవుడు సంతోషాన్ని నింపుతాడు దేవుడు, దాంట్లో దేవుడు ఆనందాన్ని నింపుతాడు దేవుడు, దాంట్లో దేవుడు తృప్తినిస్తాడు దేవుడు. కొట్టని బిగ్గరగా చెప్పట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటిగా మన హృదయం ఎలాంటి హృదయం కలిగి ఉండాలి అంటే చెప్పాలి ఎలాంటి హృదయం కలిగి ఉండాలి. ఖాళీ అయిపోవాలంటే మనం ఏం చేయాలి చెప్పాలి? కొద్ది కొద్దిగా పోయి మొత్తం కుమ్మరించి అంతే దేవుని సన్నిధిలో హన్నావలే. సెకండ్ పాయింట్కి వెళ్ళిపోదాం, ఎలాంటి హృదయం మనకు ఉండాలి. లూకాష్ శుభవార్త 24వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపడుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా? హల్లెలూయా. రెండవ హృదయం చెప్తున్నా, ఎలాంటి హృదయం మనకు ఉండాలంటే మండే హృదయం మనకు ఉండాలి. ఎలాంటి హృదయం మనకు ఉండాలి? మండే హృదయం. 39వ మరి కీర్తనలో దావీదు అంటున్నాడు, నేను ధ్యానించుచుండే నా హృదయం నాలో, 39:3 వచ్చిన నా హృదయం నాలో మండుచుండేను, నేను ధ్యానించుచుండగా నాకు మంట పుట్టాను. దేవుని వాక్యం చదువుతుంటే ఆయన హృదయం ఏమైపోతుంది? మండిపోతుందంట. దేవుని వాక్యం చదువుతుంటే చాలామందికి నిద్ర వస్తుంది, కానీ దావీదు హృదయం మండిపోతుందంట. ఒక వ్యక్తి అండి, ఆ రోజు మండే ఆ హృదయ తన హృదయాన్ని ఎప్పుడైతే మండిపోయిందో అప్పుడు తన లైఫే మార్చేశాడు దేవుడు. అతని వ్యక్తి చెప్పన, మోషే 80 సంవత్సరాల వయసులో అగ్ని జ్వాలల నుండి ఒక పొద ఏమవుతుందంటే మండిపోతుంది కానీ కాలిపోవట్లేదు. ఆ చెట్టులో నుండి, ఆ మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడాడండి దేవుడు. ఎప్పుడైతే మోషేతో మాట్లాడాడో మోషే హృదయం మండింది, మోషే లైఫ్ని దేవుడు టౌన్ చేశాడు. హల్లెలూయ. కాబట్టి ఈరోజు దేవుని వాక్ ఎప్పుడైతే మరి మీ మధ్యకు వస్తుందో, దేవుని వాక్ ఎప్పుడైతే మరి ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటాడో, మీ హృదయం ఏమైపోవాలి చెప్పాలండి? ఏమైపోవాలి? మండిపోవడం అంటే మారిపోవాలంతే.
మన హృదయం ఎప్పుడైతే వాక్కు దైవజన నోట నుండి దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని బట్టి మారిపోవాలంతే. కొంతమంది నేను మారనంటే అంటా ఉంటారు, ఏంటంట, నవాబు కదురలేదు నాకు బెదిరలేదు. ఎవరైనా మారుతారు కానీ నేను మారనా, ఏంటండి, మారిపోవాలంతే. ఈరోజు దేవుని వాక్కు ఎప్పుడైతే పలుకుతున్నారో మారిపోవాలంతే. దేవుని వాక్కు అంటే ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటాడు, నా మాట అగ్ని వంటిది, అది హృదయంలో ఉన్న ప్రతి చెత్తను కాల్చేస్తుందని అన్నాడు. చూద్దాం ఇర్మియా గ్రంథంలో 23:29, నా మాట అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుట్టి వంటిది కాదా. ఏంటంట, దేవుని వాక్కు ఎలాంటిది, బండలాంటి సమస్యలు కూడా బద్దలు చేయగలిగిన వాక్కు దేవుని శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సుత్తి వంటిది దేవుని వాక్యం. కాబట్టి ఈ రోజు నుండి మన హృదయం ఏమైపోవాలి, మండిపోవాలంతే. దేవుని వాక్యం చదువుతుంటే మన హృదయం ఏమైపోవాలి, మారిపోవాలంతే. ఈరోజు ఏం చేయ, చాలామందికి వాక్యం చెప్తా ఉంటే, ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటే ఏంటో చెప్పని, ఏదో చెప్తున్నాడుగా చెప్పని, ఏదో చెప్తున్నాడు చెప్పని, కాదు కాదు. ఆ వాక్యం వింటుండగానే మన హృదయం ఏమైపోవాలి తెలుసా, ఒక్కొక్కసారి అండి వాక్యం వింటున్నప్పుడు, ఒక్కొక్కసారే కాదు, నేను ఎప్పుడు వాక్యం విన్నా సరే నా హృదయం ఏమైద్దో తెలుసా, ఏంటో పులకరిస్తుంది, ఏంటో ఆ వెంట్రుకలు ఏంటో పులకరిస్తూ ఉంటాయి. ఎప్పుడు దేవుని వాక్యం చదువుతూ ఉంటాయి. మరి మీలో ఎంతమందికి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుందో కానీ, నేను ఇంట్లో కూర్చుని దేవుని వాక్యం ప్రిపేర్ అవుతూ ఉంటా, ఒక్కొక్కసారి ఆ వాక్యంలో నుండి దేవుడు ఇంకొక రూపంలో మాట్లాడుతూ ఉంటాడు. మరి నేను చదివేది ఒక రీతిగా ఉంటుంది, నేను ప్రిపరేషన్ ఒకలాగా ఉంటుంది, కానీ మైండ్లో ఎవరో ఏదో చెప్తున్నట్లుగా దేవుడు అదే వాక్యంలో నుండి ఒక క్రొత్తది దేవుడు చెప్తా ఉంటే నా హృదయం ఎలా ఉంటుందంటే అసలు పులకరిస్తూ ఉంటుందండి. ఏంటో మరి దాన్ని ఏమంటారంటే, దేవుని వాక్యం చదువుతూ ఉంటే, దేవుని వాక్యం వింటూ ఉంటే మన హృదయం ఏమవ్వాలి, పులకరిస్తూ ఉండాలి. ఆ పులకరింపు ఎవరికైనా, ఇక్కడ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందండి, కూర్చున్న వాళ్ళకి ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా, అసలు మేము వింటే కదండి పులకరించడానికి అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. కొంతమంది ఇటు చూస్తూనే ఉంటారు, కొంతమంది వాక్యం చెప్తానే ఉంటారు పాస్టర్ గారు, కొంతమంది వాళ్ళ ధ్యానంలో ఆయన ఉంటానే ఉంటారు. ఏ ధ్యానం అది, కొంతమంది ఏమో భర్త గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. ఎక్కడుండి ఎక్కడుండి, కొంతమంది పిల్లల గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. ఎక్కడుండి, వాక్యం వింటుండగా. కొంతమంది వండిన కూర గురించి ధ్యానం చేస్తూ ఉంటారు. ఎక్కడుండి, ఒక సిస్టర్ గారు అంటండి, ఏంటండి చేపల కూర ఉండి, ఆదివారం అది చేపల కూర ఉండి ఉట్టి మీద పెట్టి వచ్చిందంట. ఎక్కడ, ఇది వరకు ఈ ఉండే కాదు కదా, ఆ దాన్ని ఏమంటారు, ఆ పాకలకి ఉట్టు, ఆ ఉట్టు ఉంటూ ఉండేది, ఎలాడదీస్తూ ఉండేవాళ్ళు. కూర వండేసి అక్కడ వదిలేసి వస్తే ఏ పిల్ల తినేస్తుందని ఉట్టి మీద పెట్టి వచ్చేవాళ్ళు. అలాగే ఒక అమ్మ అంట కూర నుంచి చక్కగా చేపల కూర ఉండిందంట, గబగబా టైం అయిపోయిందని చెప్పి మరి ఆ ఉట్టి మీద పెట్టి వచ్చిందంట. పాస్టర్ గారు మంచిగా వాక్యం చెప్తా ఉన్నారు, ఏంటండి ఏం చేస్తున్నారు, వాక్యం చెప్తా ఉన్నారు, ఈ వాక్యం చెప్తా ఉన్నారు, ఈ వింటానే ఉంది, వాక్యం చెప్తా ఉన్నారు వింటానే ఉంది, వెళ్ళిపోయింది ధ్యానంలోకి. ఏ ధ్యానం అది, వెళ్ళిపోయింది నిద్రలోకి, వెళ్ళిపోయింది వాక్యం చెప్తా ఉన్నారు. ఆ నిద్రలో ఇంకో కళ వస్తుందంట, ఏం కళ తెలుసా, ఇప్పుడు ఆ ఉట్టి మీద పెట్టిన ఆ చేపల కూర ఆ ఉట్టి ఆ పాక పైనుండి ఒక ఒక ఎలుక అంట ఆ ఉట్టిలోకి దిగుతుందంట. ఎక్కడ చూస్తుంది ఈ కళంతా, వాకింగ్ చెప్తున్నారు పాస్టర్ గారు, అమ్మా మారండి మీ హృదయాన్ని మార్చుకోండి, కేకలేస్తూ పాస్టర్ గారు చెప్తుంటే ఇవి ఇక్కడ మందిలో కూర్చొని ధ్యానం చేస్తూ కల కలగంటుంది. ఏ కళ అది, కూరంట ఆ ఉట్టి పైనుండి ఆ పాక నుండి అలాగే ఆ తాడు పట్టుకున్నంట ఆ ఎలుకు ఎక్కడికి వచ్చింది, కూర దగ్గరికి వచ్చిందంట. ఇప్పుడు ఆ కళ్ళు మూసుకొని ఈ నిద్రలో మాట్లాడాలి ఉంటారు కదా కొంతమంది, కళ్ళు మూసుకొని తప్పుకో తప్పుకో అంటుందంట. వాక్యం చెప్తానే ఉన్నారు పాస్టర్ గారు, ఏమంటుంది సిస్టర్ ఏమంటుంది, ఏయ్ అంటుందంట. ఇప్పుడు అలా దిగింది దిగింది ఇప్పుడు మొత్తమైపోతుంది, గబాబంట అరిచిందంట, అమ్మో ఎలుక అని. సీరియస్గా వాక్యం చెప్తున్న పాస్టర్ గారు ఎలుకేంటి, తర్వాత వాక్యం అంతా అయిపోయిన తర్వాత అమ్మ పిలిచి ఏంటమ్మా ఎలుక అన్నామంటే, ఏం లేదు పాస్టర్ గారు మీరు వాకింగ్ చెప్తానన్నారు, ఇంట్లో చేపల కూర ఉండొచ్చాను, ఆ చేపల కూర ఉట్టి మీద పెట్టొచ్చాను, ఎలుకు తినేసింది పాస్టర్ గారు. ఎక్కడ కలగంటుంది ఈ కలంతా, ఇలాంటి ధ్యానం చేసే ప్రబుద్ధులు కూడా ఉన్నారండి బాబు, వారికి దన్నాలండి బాబు. జాగ్రత్త, దేవుని సన్నిధిలో పడుకోవద్దు, నిద్ర చాలా డేంజర్ అండి. ఒక వ్యక్తి నిద్రపోతా కింద పడి చచ్చిపోయాడు, బైబిల్లో ఉంది ఆ వ్యక్తి, అది కూడా ఒక ముసలుడు కాదు యవనస్తుడు,
యవనస్తుడైనా ఒక ఐతుక అనే ఒక వ్యక్తి పాస్టర్ గారు వాకింగ్ చెప్తానే ఉన్నారు, వాకింగ్ చెప్తానే ఉన్నారు. ఈ అబ్బాయి గారు ఎక్కడ కూర్చున్నారు అంటే కిటికీలో కూర్చున్నారు. ఎక్కడికి వచ్చున్నారు? కిటికీలో కూర్చుని వాక్యం వింటున్నాడు. ఆ మూడు అంతస్తులుండే కింద పడి చచ్చిపోయాడండి బాబు. కింద పడి చచ్చిపోతే మళ్ళీ వాక్యం ఆపి గబగబ కిందకి దిగి పాస్టర్ గారు చేసి ప్రార్థన చేసి చచ్చిపోయిన మళ్ళీ తిరిగి లేపాడు. వాక్యం చెప్పిన పాస్టర్ గారు ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. కింద పడి చచ్చిపోయిన వ్యక్తి ఎవరంటే ఐతుకు అనే వ్యక్తి. అపోస్తుల కార్యం ఈ మాటలను మనం చూస్తాం. నా సబ్జెక్ట్ అటు వెళ్ళాలని లేదు, కానీ మరి సెకండ్ పాయింట్ హృదయం. ఎలాంటి హృదయం మనకు కలిగి ఉండాలంటే మండే హృదయం కలిగి ఉండాలి. ఎలాంటి హృదయం చెప్పాలి? నా సందేశాన్ని ముగిచ్చేస్తాను. ఎలాంటి హృదయం కలిగి ఉండాలి? మండే హృదయం. అంటే దేవుని వాక్కు చెప్తా ఉంటే మన హృదయం ఏమైపోవాలి? మండిపోతూ ఉండాలి. అంటే మారిపోతూ ఉండాలి. మనలో ఒక మరి దాన్ని ఏమంటారంటే ఒక క్రొత్త జీవితం. ఈ రోజు నేను ఇలా మారిపోవాలండి. ఈ రోజు నుండి ఈ వాక్యం ఎలా చెప్పారో అలా నేను పాటించాలి. ఈ రోజు నుండి నేను ఇలా ప్రవర్తించాలి. ఈ రోజు నుండి నేను ఇలా మాట్లాడాలి అని అనుకోవాలండి. కానీ అనుకుంటాం, కానీ గుడి మెట్టు దగ్గగానే శర ఈ చెవు నుండి విని శరామావులు అవ్వకూడదు. నువ్వు ఎప్పటికప్పుడు వాక్యాలు వింటూనే ఉన్నావు, శరామావులు అయిపోతుంది నీ జీవితం కూడా. ఎప్పుడు ఎలాగొందరా గొంగ, ఎక్కడుందరా గొంగలంటే అలా ఉండకూడదు. దేవుడు నీకు మంచి రోజులు ఇవ్వాలని ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ హృదయం నిండిన దాన్ని బట్టి, నీ హృదయంలో నీ వాక్కు, దేవుని వాక్కు నీలో ఫలింప చేయాలి. దేవుని వాక్కు నీ హృదయంలో ఎప్పుడైతే నువ్వు వింటున్నావో మండిపోవాలంతే. మోషే హృదయం మండింది కాబట్టి తన లైఫ్ని దేవుడు మార్చేశాడు. ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నా, మిద్యాను అరణ్యంలో గొర్రెలు కాసుకుంటున్నా, మోషేని తీసుకొచ్చి 30-40 లక్షల మంది మీద నాయకుడిగా దేవుడు నిలబెట్టాడు మోషేని. కారణం ఏంటో తెలుసా? మోషే హృదయం ఏమైపోయింది? మండిపోయింది. ఈరోజు మీ హృదయం కూడా మండిపోతే మీ స్థితిగతులు మారుస్తాడు దేవుడు. మండిపోవటం అంటే మారిపోవాలంతే. ఈరోజు మారిపోతారా? మారనంటే మారను కాదు, మారిపోవాలంతే. ఈరోజు దేవుని వాక్కు ఎప్పుడు ఎవరు చెప్పినా సరే ఆ వాక్కుకి మారిపోవాలంతే. మారిపోతే మీకు క్షేమం. రెండు పాయింట్స్ ఈరోజు నేను చెప్పానండి. మొదటగా దేవుడు హృదయాన్ని చూచేవాడు. మూలవాక్యం ఒకసారి వెళ్ళిపోదాం. యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి దేవుడు ఒక వ్యక్తికి ప్రతిఫలం ఇవ్వాలన్నా, ఒక వ్యక్తికి ప్రతీకారం చేయాలన్నా వాని హృదయం మీద ఆధారపడింది. ఈరోజు మీకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడి ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీ హృదయాన్ని జాగ్రత్త కాపాడుకోండి, మీ మనస్సును జాగ్రత్త కాపాడుకోండి. మొదటగా ఎలాంటి హృదయం కలిగి ఉండి మనం ఉండాలి చెప్పాలి. మన హృదయాన్ని ఖాళీ చేసుకోవాలంతే. ఈరోజు ఎంతో వేదనతో వచ్చాం, ఆ వేదన మొత్తం ఖాళీ చేసుకోగలిగితే, అంటే నీళ్లు క్రొమ్మరించినట్లుగా దేవుని సన్నిధిలో నువ్వు నీ హృదయాన్ని క్రొమ్మరించగలిగితే, ఖాళీ చేసుకుంటే నీ హృదయం మొత్తం దేవుడి సంతోషం ఇవ్వబోతున్నాడు. హన్న అలాగే దేవుని సన్నిధికి వచ్చింది, అలాగే ఖాళీ చేసుకుంది. హన్న హృదయం మొత్తం దేవుడి సంతోషాన్ని నింపి దేవుడు పంపించాడు. అలా మీకు కూడా దేవుడు పంపించాలని ఆశపడి మాట్లాడుతున్నాడు. కాబట్టి మన హృదయాన్ని ఏం చేయాలి? ఖాళీ చేసుకుందాం. రెండో పాయింట్, ఎలాంటి హృదయం కలిగి ఉండాలి? మండే హృదయం. అంటే దేవుని వాక్యం వినే కొద్దీ, దేవుని వాక్యం చదివే కొద్దీ మనలో ఏం రావాలి? మన హృదయంలో మంట రావాలి. మన హృదయంలో మంట రావాలి. మనం మారిపోవాలంతే. మనం మారిపోతే దేవుడు మన స్థితిని మార్చేస్తాడు. ఏం చేస్తాడు? మనం మారిపోతే మన స్థితిని దేవుడు మారుస్తాడు. మనం మారిపోతే మన భర్తను దేవుడు మారుస్తాడు. మనం మారిపోతే మన బిడ్డలను దేవుడు మారుస్తాడు. మనం మారిపోతే మన కుటుంబాన్ని దేవుడు మార్చేస్తాడు అని అంటే ఏం మారుస్తాడు అన్నట్టు చూస్తున్నారు. మార్చగలిగిన దేవుడు మన దేవుడు. మనం మారిపోవాలి ఈరోజు. మారిపోదామా? మారిపోదామా? కాబట్టి ఈ రెండు మాటలు నేను మీతో మాట్లాడాను. ఇంకా కాబట్టి మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. ఖాళీ హృదయం కలిగి ఉందాం. దేవుని సన్నిధికి వస్తున్నామని మన హృదయం, మన బాధ, మన వేదన మొత్తం ఖాళీ చేసుకుని దేవుని సన్నిధి మన హృదయాన్ని అప్పగించగలిగితే దేవుడు మనకు సంతోషాన్ని నింపడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండవదిగా మన హృదయం మరి మండిపోయే హృదయం కలిగి మనం ఉండాలి. మోషే హృదయం మండింది కాబట్టి తన జీవితాన్ని దేవుడు మార్చేశాడు. కాబట్టి ఈరోజు అట్టి హృదయాన్ని కలిగి, అయ్యా అట్టి హృదయం నాకు కూడా మీరు అనుగ్రహించండి అంటూ కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన మనం చేద్దామా? చిన్న ప్రార్థన మనం చేద్దాం. అయ్యా అట్టి హృదయాన్ని నాకు అనుగ్రహించయ్యా. అయ్యా ఆనాడు అయ్యా హన్నాకి కలిగిన హృదయాన్ని నాకు అనుగ్రహించు. ఆనాడు ప్రభు హన్న ఎంతో వేదనతో కొన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి వచ్చి నీళ్లు ఎలాగైతే క్రొమ్మరించబడుతుందో అలాగ దేవుని సన్నిధిలో హన్న తన వేదనంతా క్రొమ్మరించింది. దేవుడు హన్న హృదయం మొత్తం సంతోషాన్ని ఇచ్చి దేవుడు పంపించలేదా? ఈరోజు నీ హృదయం ఎలాగుంది? ఈరోజు నీ హృదయం ఎలా ఉంది? సమూయేలుతో కూడా ప్రభు అంటున్నాడు, సమూయేలు అతని ఎత్తుని అతని బలాన్ని చూడొద్దు, మనుష్యులు పై రూపాన్ని చూస్తారు.
నేను హృదయాన్ని చూచే దేవుడను. మనుషులు పై రూపాన్ని చూడొచ్చు, మనుషులు నిన్ను లక్ష్య పెట్టకపోవచ్చు, మనుషులు నీతో మాట్లాడకపోవచ్చు, మనుషులు నిన్ను అసలు చులకనగా చూడొచ్చు, కానీ దేవుడు, దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడగలిగితే నీకు దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. నీకు మంచి ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక వ్యక్తికి ప్రతిఫలం ఇవ్వాలన్నా, ఒక వ్యక్తికి ప్రతీకారం చేయాలన్నా నీ హృదయాన్ని బట్టి ఆధారపడి ఉంది. నీ హృదయం ఎలాగుంది చూసుకోండి, దాన్ని గ్రహించండి. ఒక్కసారి నీ కన్నులు మూసుకుని నా హృదయంలో ఏముంది, నీ హృదయంలో దేవునికి ఇష్టం లేని ఉంటే, అయ్యా నీ వాక్యం చేత కాల్చివేయండి, అయ్యా నీ వాక్యం చేత కాల్చివేయండి. దేవుని వాక్కు అగ్ని వంటిది, బండను బద్దలు చే శుద్ధి వంటిది దేవుని వాక్యం. అటువంటి దేవుని వాక్యము చేత కఠిన హృదయాన్నే దేవుడు మాంసపు హృదయంగా దేవుడు మార్చలేదా? బైబిల్ గ్రంథంలో ఎన్నో హృదయాలు మనం చూస్తాం. ఫరో లాంటి కఠిన హృదయాన్ని నీ దేవుడు గొప్ప దేవుడు అన్నట్లుగా దేవుడు మార్చలేదా? సౌలు లాంటి కఠిన వ్యక్తిని దేవుడు మార్చలేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి కఠిన హృదయం నీలో ఉందేమో, దయచేసి ప్రభువా నాకు మాంసపు హృదయాన్ని మీకు అనుగ్రహించయ్యా. ఒక వ్యక్తికి ప్రతిఫలం చేయాలన్నా, ఒక వ్యక్తికి ప్రతీకారం చేయాలన్నా నీ హృదయాన్ని బట్టి ఆధారపడి ఉంది. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో, నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మొదటిగా మనలో ఖాళీ హృదయం మనలో ఉండాలి, రెండవదిగా మండుచున్న హృదయం మనలో ఉండాలి. అట్టి హృదయం నాకు అనుగ్రహించయ్యా. చిన్న ప్రార్థన మనం చేద్దాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 నుండి 1 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయులు గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.